wake up. I feel cozy, yeah. Can you hold up? Don't need no coffee yet. Got no makeup. How do you look so fine? Bust up, bust up. How did I make you mine? Stay a minute, another minute. Hello, hi. Welcome back to our channel. అందరు ఎలా ఉన్నారు? సేఫ్గా ఉన్నారు కదా? జాగ్రత్తగా ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ మీరందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు, టైటిల్ చూసే ఉంటారు, అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ వ్లాగ్ అన్నట్టు. సో మార్నింగ్ నుంచి సెలబ్రేషన్ వరకు ఎలా జరిగింది, ఎలా సెలబ్రేట్ చేసాం, ఏంటి అన్నది మీరు ఈ వ్లాగ్లో చూసేయచ్చు. సో ఏంటంటే, మార్నింగ్ ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేశానన్నట్టు, పరమాన్నం అంటారు కదా, సో అది నాకు చాలా చాలా ఇష్టం. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నేను నరేష్ బయటకు వెళ్ళామన్నట్టు. ఎందుకు అంటే గిఫ్ట్స్ కొనాలి మమ్మీకి అని చెప్పేసి. కేకే స్ట్రీట్లో ఒక షాప్ ఉంది, సో ఆ షాప్ దగ్గరికి వెళ్ళామన్నట్టు. సో మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి అని చెప్పేసి, సో మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాము. అలాగే డాడీకి ఒక మొబైల్ కూడా కొన్నామన్నట్టు. అంటే ఇట్స్ లైక్ కీప్యాడ్ మొబైల్, సామ్సంగ్ మొబైల్ తీసుకున్నాము. ఎందుకంటే డాడీకి స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం రాదు, సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇక్కడ వాచెస్ చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. అందుకే అలా అలా స్మాల్ స్మాల్ క్లిప్స్ అయితే తీసేసుకున్నానమాట. సో ఇంకా నరేష్ మొత్తం షాప్ మొత్తం చూస్తూ ఉన్నాడు, ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. బట్ ఈ షాప్లో ఏంటంటే గిఫ్ట్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ అండ్ ఇంకా లేడీస్కి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్, సో అన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నట్టు ఇక్కడ ఒకే షాప్లో. బట్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ముస్లిమ్స్ యూజ్ చేస్తారు కదా, అంటే హెవీ హెవీగా ఉంటాయి. సో అలాంటివి ఉన్నాయి, పార్టీ వేర్వి ఉన్నాయి, డీసెంట్గా ఆఫీస్కి యూజ్ అయ్యే అలాంటివి ఉన్నాయి. సో బాగున్నాయి. మమ్మీకి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చామన్నట్టు. ఇక్కడికి అంటే పాపులర్ షూ మార్ట్కి వచ్చాము. ఏంటంటే డాడీకి స్లిప్పర్స్ లేవు, సో చాలా రోజులు అయిపోయింది, కొనాలి కొనాలి అంటుంటే సో స్లిప్పర్స్ కూడా ఇద్దాము, హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పేసి కొందామని చెప్పేసి వచ్చేసామన్నట్టు. ఇక్కడ ఏంటంటే శివాలయం సెంటర్లో పాపులర్ షూ మార్ట్, సో అక్కడికి వచ్చేసి డాడీకి మంచి స్లిప్పర్స్ అయితే కొన్నాము. కాస్ట్ బాగానే పడింది అనుకోండి, 2000 అయితే పడ్డాయి. సో ఇది వచ్చేసి కర్ఫ్యూ టైం అండి, ఆఫ్టర్నూన్ 12 లోపు తీసేసుకోవాలి, సో అని చెప్పేసి తొందరగా తీసేసుకున్నాము. అండ్ దానికి ఆపోజిట్లో నిర్మల స్వీట్స్ అండ్ బేకరీ ఉంటుంది. సో బేకరీ ఎందుకంటే కేక్ కటింగ్ ఉండాలి కదా, ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది యానివర్సరీ కాబట్టి. సో కేక్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను బేకరీకి. ఏంటంటే మేమేం ఆర్డర్ ఏమి ఇవ్వలేదు, అక్కడ ఉన్న కేకే మేము తీసేసుకున్నామన్నట్టు, కూల్ కేక్. సో కూల్ కేక్ తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అక్క, బావ, పిల్లలు వీళ్ళందరూ వచ్చేసారన్నట్టు. సో వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళది May 11th వెడ్డింగ్ యానివర్సరీ అన్నట్టు. సో 12th వీళ్ళకి మా రిలేటివ్స్ మా చెల్లిది మ్యారేజ్ అన్నట్టు. సో మ్యారేజ్ కోసం అని చెప్పేసి వీళ్ళు రెడీ అవుతున్నారు. ఫోన్ పెట్టమంటే ఫోన్ పెడుతున్నాను. బట్ ఏంటి అంటే నేనేం పెద్ద మెహందీ డిజైన్స్ ఇవన్నీ పెట్టడం నాకు పెద్దగా తెలియదు, కానీ జస్ట్ సో అండ్ సో జస్ట్ అలా అలా జస్ట్ వస్తుందన్నమాట. జస్ట్ క్యాజువల్గా మనం ఇంట్లో పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలాగా వస్తుంది నాకు. సో అలా పెడుతూ ఉన్నాను అన్నట్టు. ఏంటంటే మొబైల్లో ఒక డిజైన్ చూపించింది నాకు, ఆ పర్టికులర్గా ఆ డిజైన్ కావాలి అని చెప్పింది. సో ఆ డిజైన్ అయితే పెడతా ఉన్నాను, సింపుల్గా చాలు నాకు, పెద్దగా హెవీగా అవసరం లేదు అని చెప్పేసింది అన్నట్టు. సో అది చూస్తూ ఇలా ఇలా మంచిగా డిజైన్ అయితే మెహందీ అయితే పెట్టుకున్నాను. నేను అంటున్నాను అన్నమాట, అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చి మీరు పెళ్ళికి రెడీ అవుతున్నారు అని చెప్పేసి. సో ఫైనల్గా ఇది అన్నట్టు. సో ఎలా ఉంది? సో ఆఫ్టర్నూన్ అయితే ఇలా ఇలా అయిపోయింది. మూడు పిల్లలు ఎన్ని ఆరు పిల్లకి ఫోన్ పెడతా. చూసారు కదా అక్కడ కాన్వర్జేషను,
ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది అన్నట్టు, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చింది, మా అక్క పిల్లలు వచ్చారు కదా ఆడుకుంటున్నారన్నట్టు. మా అక్క పిల్లనే చిన్న పాప, దానికే ఒకరు మెహందీ పెట్టాలి. సో మా అక్క కూతురు ఇంకొక అమ్మాయికి మెహందీ పెడుతోందంట, అందరూ కలిసి ఒక రూమ్లో ఉన్నారంట. సో అది చెప్తా ఉన్నాడు. ఇంకా జ్యోతి వచ్చింది, జ్యోతి వాళ్ళ ఫ్రెండ్ది కూడా పెళ్ళి అన్నట్టు. సో జ్యోతి కూడా కరెక్ట్ ఈవినింగ్ టైంకి వచ్చేసింది. సో గోల్గప్పాస్ చేసుకున్నాం కదా, సో అవి తింటా కూర్చున్నాం అన్నట్టు. ఇదేంటంటే గోల్గప్పా వచ్చేసి రెడీ టు యూజ్ అండి. ఇలా ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినప్పుడు సడన్గా మనకి స్నాక్స్ కావాలి. బయట ఈ టైంలో మనం పానీపూరి తినలేం కదా బయట. సో ఇంట్లో చేసుకోవాలంటే అప్పుడప్పుడు చేసుకోవడానికి ఇలా మనకి రెడీ టు యూజ్ లాగా దొరుకుతాయి ఆన్లైన్లో. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మిగతావన్నీ మనం మసాలా పానీ ఇవన్నీ చేసేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇంకా ఈవినింగ్ అయింది, సో ఈవినింగ్ ఇంకా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అన్నట్టు. సో ఇలా మంచిగా అయితే స్టార్ట్ చేసాము. అంటే ఈవినింగ్ అంటే ఇట్స్ అరౌండ్ 6:37 అయితే అయ్యింది. సో ఇక్కడ మా సన్నీని నేను లాక్కున్నాను పక్కకి, చూసారా? సో వాళ్ళిద్దరికి ఫొటోస్ తీద్దాం కొన్ని అని చెప్పేసి నేనైతే పక్కకు తీసాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే నేను బెంగళూరులో ఉన్నాను కదా, వెడ్డింగ్ యానివర్సరీ మిస్ అవుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అన్నట్టు. సో బై గాడ్స్ గ్రేస్ ఏదో ఎందుకో ఎలానో మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి ఇంటికైతే వచ్చేసాను వెడ్డింగ్ యానివర్సరీకి. సో అంటే మేము అనుకుంటూ ఉంటాం అన్నట్టు, అక్క నేను తమ్ముడు మన ముగ్గురం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా వెడ్డింగ్ యానివర్సరీకి ఖచ్చితంగా అందరం ఒక చోటుకి రావాలి అని చెప్పేసి ఒకప్పుడు అనుకున్నాము. మ్యాక్స్ ఎవరం మిస్ అవ్వకుండా చూడడానికే ట్రై చేస్తామన్నట్టు. ఇన్ కేస్ అసలు ఇంకా ఎటువంటి ఛాన్స్ లేనప్పుడు మాత్రమే మిస్ అవుతుంది తప్ప, ఈ మే 11th ఎవరం ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఒక చోటుకి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నామండి. సో ఇదేంటంటే ఇంకా కేక్, అది యాక్చువల్లీ కూల్ కేక్ డాడీకి తెలియదు అన్నట్టు. నార్మల్ కేక్ అనుకున్నాడు, కూల్ కేక్ అది చాలాసేపు అయింది. అది మేము ఆఫ్టర్నూన్ ఎప్పుడో తీసుకొచ్చాము, 12కి ముందు 11కి అలా తీసుకొచ్చాము. సో నైట్ వరకు ఉండిపోయేసరికి అదేంటో కొంచెం కరిగిపోయింది. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టాము కానీ ఎందుకో అది సరిగ్గా లేదన్నట్టు, కొంచెం స్మూత్గా అయిపోయింది. ఎనీవే సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా జరిగాయి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇట్స్ లైక్ మెమరబుల్ అన్నట్టు. అంటే ఏం మనం పార్టీకి సెలబ్రేషన్స్కి పెద్దగా డబ్బులేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్నగా మనకు ఉన్నంతలో హ్యాపీగా సింపుల్గా నీట్గా సంతోషంగా మనం ఏవైనా సరే ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఏవైనా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మన దానికోసం పెద్ద ఓ హడావిడి చేసేసి ఓ రేంజ్లో చేసి ఏవేవో ఖర్చు పెట్టి అంత చేయాల్సిన అవసరం లేదు. సో హియర్ వి గో, గిఫ్ట్స్ అన్నట్టు. మేము మమ్మీ డాడీ వాళ్ళకి తీసుకొచ్చిన గిఫ్ట్స్. సో మమ్మీ కోసం ఇంకా డాడీ అయితే మాకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు గిఫ్ట్స్ ఇచ్చినందుకు. సో చాలా హ్యాపీ అనిపించింది. చూతురు పదండి ఇక్కడ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. సో డాడీకి మొబైల్ తీసుకున్నామని చెప్పాము కదా, సో వాటికన్నా గిఫ్ట్ ప్యాక్ అయితే చేయించాము. సో అది అంటే చిన్న మొబైల్ తీసుకున్నామన్నట్టు. డాడీ మొబైల్ ఆల్రెడీ మనం వాళ్ళకి ఏ మనకు నచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేయకంటే వాళ్ళకి ప్రజెంట్ ఏం అవసరం ఉందో అవి తెలుసుకుని అవే గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో డాడీకి మొబైల్ సరిగ్గా లేదు అని చెప్పేసి మొబైల్ తీసుకున్నాము. మమ్మీ అయితే నాకు హ్యాండ్ బ్యాగ్ మంచిది కావాలి, నాకు మంచిది లేదు. ఏంటంటే మమ్మీ ఎప్పుడు ఎక్కువ బ్యాంక్ పనులకి తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో నాకు మంచి హ్యాండ్ బ్యాగ్ కావాలి అంటూ ఉంటే, సో మమ్మీ కోసం ఒక మంచి లెదర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము. సో చాలా బాగుంది, బ్లాక్ కలర్ అన్నట్టు. మమ్మీ అయితే ఫస్ట్ ఆ బాక్స్ చూసి శారీ అనుకుందంట, బట్ చూసేసరికి హ్యాండ్ బ్యాగ్. బట్ చాలా చాలా బాగుంది అండి అది. అంటే లెదర్ బట్ అలాగే చాలా సాఫ్ట్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ డాడీ మొబైల్ కూడా బాగుంది, బట్ డాడీ మొబైల్కి ఇంకా మేమైతే కాన్ఫిగరేషన్ అయితే ఏం చేయలేదు. సో ఎలా ఉంది హ్యాండ్ బ్యాగ్, లెదర్ బ్యాగ్ బాగుంది కదా?
యాక్చువల్లీ వేరే కలర్స్ ఉన్నాయి బిస్కెట్ కలర్, సో అలాంటివి నేనే వద్దు, బ్లాక్ అయితే కొంచెం ప్రొఫెషనల్గా డీసెంట్గా ఉంటుంది అని చెప్పేసి బ్లాక్ తీసుకున్నాం అన్నట్టు. సో అది ఇవి ఇంకా స్లిప్పర్స్ అన్నట్టు. సో ఈ స్లిప్పర్స్ మేమే తొడిగాము, చెప్పాను కదా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలా సెలబ్రేట్ చేశాము. అండ్ మీకు అందరికీ వ్లాగ్ ఎలా నచ్చింది, బాగా నచ్చిందా, బాగుందా, ఏంటి మీకు అందరికీ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని వ్యూ చేస్తుంటే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.